ఆంధ్రోళ్ళ ఉసురు ఎఫెక్ట్ మోదీకి మొదలైందా? గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఆంధ్రోళ్లతో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడిన దాఖలాలు కనిపించవు. ఆంధ్రోళ్లను అన్యాయం చేసినోళ్ళు అంతకంత అనుభవించడం కళ్ళారా చూస్తున్నది. ఏపీ విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత హడావిడిగా ఇష్టారాజ్యంగా చేసిన విభజనపై ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేశారో తెలిసిందే. అయినప్పటికీ మొండితనంతో విభజనను తనకు తోచిన రీతిలో చేసేసిన కాంగ్రెస్కు భారీ శిక్ష పడడమే కాదు, నాలుగేళ్లైనా ఇంకా ఆ షాక్ నుంచి బయటకు వచ్చింది లేదు. అంతేకాదు, ఏపీ విభజనలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నేతలంతా ఏదో రకంగా కష్టాల్లో చిక్కుకుపోయిన వారే. ఇదంతా ఉత్తమాట అనుకుంటే తాజాగా ప్రధాని మోదీ పరిస్థితి చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఏపీ విషయంలో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ కాలం గడిపేసిన మోదీ ఇప్పుడు ఆంధ్రోళ్లకు హ్యాండ్ ఇచ్చే విషయంపై క్లారిటీ ఇచ్చిన నాటి నుంచి ఆయన పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు. మోదీకి మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు బయటకు పోవడమే కాదు, మిత్రపక్షంగా కూడా కటీఫ్ చెప్పేశారు. ఇది సరిపోదన్నట్లుగా ఇటీవల వెలువడిన యూపీ బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీయటమే కాదు, మోదీ ప్రభకు మసకబారటం మొదలైందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే తాజాగా మోదీకి మరో మిత్రపక్షంగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ సైతం తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. తాజాగా ఆయన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ను తిరిగి తెరపైకి తీసుకొచ్చారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ను మరోసారి తేవాలని తాము భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. గతంలోనే నితీష్ ఈ డిమాండ్ను ప్రస్తావించారని, ఇప్పుడు ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తీసుకువస్తే మోదీకి మరో ఇబ్బంది మొదలైనట్లే. తాజాగా వెలువడిన ఉప ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గిందన్న విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో ఇదే అదనుగా బీహార్ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తీసుకురావడం, తేడా వస్తే మోదీకి కటీఫ్ చెప్పేందుకు సైతం వెనకాడకూడదన్న ఆలోచనలు నితీష్ ఉన్నట్లు చెబుతున్నారు. అదేగాని జరిగితే మోదీకి బ్యాడ్ టైం మొదలైనట్లే.